హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనుష్ గుడ్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో నేను మీతో స్వీట్ కార్న్తో 3 రెసిపీస్ షేర్ చేసుకోబోతున్నానండి. మూవీస్కి వెళ్ళినప్పుడు, మాల్స్కి వెళ్ళినప్పుడు మనం స్వీట్ కార్న్లో ఫ్లేవర్స్ ఆర్డర్ చేసుకొని తీసుకుంటాం కదా, అలా 3 ఫ్లేవర్స్ స్వీట్ కార్న్తో ఇంట్లో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను. దాన్ని నీట్గా ఒలుచుకొని ఒక ప్యాన్లోకి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. యాక్చువల్లీ బయట మనం తినేవి ఫ్రోజన్ స్వీట్ కార్న్ యూస్ చేస్తారండి. ఫ్రోజన్ స్వీట్ కార్న్ మీకు అవైలబుల్ ఉంటే తీసుకోండి, అది 2 to 3 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇది నార్మల్ స్వీట్ కార్న్ కాబట్టి 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే లైట్గా వాటర్ ఉన్నాయనుకోండి. ఇంకో 2-3 మినిట్స్ అలా మూత తీసేసి కుక్ చేయండి, వాటర్ అంతా పోతాయన్నమాట. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత 1/3 పోర్షన్ తీసుకున్నానండి స్వీట్ కార్న్ ఉడికించినవి. 1/3 పోర్షన్ ఒక కప్లోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ బటర్. బటర్ మెల్టెడ్ అయినా నార్మల్ అయినా ఏదైనా పర్లేదండి, ఏదైనా 1/2 టీ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చాలాసేపు మిక్స్ చేసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే బటర్ అనేది బాగా మెల్ట్ అయిపోయి స్వీట్ కార్న్కి బాగా పట్టాలన్నమాట, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఒక పేపర్ కప్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇది బటర్ కార్న్ ఫ్లేవర్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇలా సర్వ్ చేసుకుంటే మనకి బయట మాల్స్కి వెళ్ళినప్పుడో మూవీస్కి వెళ్ళినప్పుడో తినే ఫీలింగే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకో ఫ్లేవర్ వచ్చేసి ఇది చీజ్ చిల్లీ ఫ్లేవర్ అండి. దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న 1/2 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ బటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది చీజ్ క్యూబ్. నేను చీజ్ క్యూబ్లో 1/2 అమౌంట్ తురిమి వేసుకుంటున్నానండి. అంటే కార్న్ని బట్టి మీరు చీజ్ అమౌంట్ అనేది వేసుకోండి. కార్న్ ఎక్కువ తీసుకునే పని అయితే ఫుల్గా తీసుకోవచ్చు. అండ్ మనకి కార్న్ అనేది బాగా హాట్గా ఉండాలండి. హాట్గా ఉన్నప్పుడే ఇవన్నీ మెల్ట్ అయ్యి ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి. సో ఇది మొత్తం తురుముకున్న తర్వాత మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసుకోండి. సాల్ట్ అనేది నేను చాలా కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే చీజ్లో బటర్లో సాల్ట్ ఉంటుంది కదా, సో కొంచెమే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం నీట్గా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువసేపే మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఆ చీజ్ బటర్ అనేది మెల్ట్ అయిపోయి మనకి కార్న్కి బాగా పడితేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పేపర్ కప్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చిల్లీ చీజ్ కార్న్ రెడీ. స్వీట్ కార్న్ అనేది చాలా మంచి క్యాలరీ ఫుడ్ అండి. నార్మల్గా స్వీట్ కార్న్ తీసుకోలేదు, మాకు నచ్చదు అనుకునే వాళ్ళు ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫ్లేవర్ వచ్చేసి మసాలా స్వీట్ కార్న్. పేరు వింటుంటేనే అర్థమవుతుంది కదా, చాలా స్పైసీగా ఉంటుందండి. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్. దీనిలో 1/2 కొంచెం సాల్ట్, ఇందాకట్లాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ బటర్ మొత్తం వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోండి. బటర్ అంతా మెల్ట్ అయిపోయి స్వీట్ కార్న్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా పేపర్ కప్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మనం ఏ ఫ్లేవర్ ప్రిపేర్ చేసేటప్పుడైనా మనకి స్వీట్ కార్న్ అనేది చాలా అంటే చాలా హాట్గా ఉండాలండి, అప్పుడే మనకి అన్ని ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి, ప్లస్ స్వీట్ కార్న్కి కూడా పడుతుందన్నమాట బాగా హాట్గా ఉన్నప్పుడు మిక్స్ చేస్తేనే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే పర్సనల్గా మసాలా స్వీట్ కార్న్ అండ్ చీజ్ చిల్లీ స్వీట్ కార్న్ చాలా బాగా నచ్చాయి, ఎందుకంటే అవి రెండు చాలా స్పైసీగా ఉన్నాయండి. ఫస్ట్ది కొంచెం తక్కువ స్పైసీ ఉంది. సో మీరు కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ ట్రై చేసి మీకు ఏ ఫ్లేవర్ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.